బాస్ 3 ఎపిసోడ్ 2 రివ్యూ. బిగ్ బాస్ సీజన్ 3 మొదటి ఎపిసోడ్ తో 15 మంది కంటెస్టెంట్స్ ను హౌస్ లోకి పంపించారు కింగ్ నాగార్జున. హౌస్ లోకి వెళ్లిన మొదటి ముగ్గురు శివజ్యోతి, ఆశురెడ్డి, రవికృష్ణాలకు బిగ్ బాస్ ఓ టాస్క్ ఇచ్చారు. బిగ్ బాస్ ఇచ్చిన ప్రశ్నలను హౌస్ లోకి వచ్చే ప్రతి కంటెస్టెంట్ ను అడిగి సమాధానాలు తెలుసుకోవాలి. అలా 12 మంది కంటెస్టెంట్స్ ను ప్రశ్నలు అడిగిన తర్వాత బిగ్ బాస్ శివజ్యోతి, ఆశురెడ్డి, రవికృష్ణాలను వారి అభిప్రాయం అడిగారు. ముగ్గురు కలిసి డిస్కస్ చేసుకున్న తర్వాత శ్రీముఖి, బాబా భాస్కర్, వరుణ్, సందేశ్, వితిక, రాహుల్, జాఫర్లు సరైన సమాధానాలు ఇవ్వలేదని బిగ్ బాస్ కు చెప్పడంతో వారిని బిగ్ బాస్ నామినేట్ చేశారు. ఆ తర్వాత కొద్దిసేపు నామినేషన్ గురించి హౌస్ మేట్స్ మధ్య చర్చ జరిగింది. అనంతరం వితిక, వరుణ్, సందేశ్ మధ్య బెడ్ షేరింగ్ గురించి చిన్న డిస్కషన్ జరిగింది. వరుణ్ తనకు లెఫ్ట్ సైడ్ పడుకోవడం అలవాటని చెప్తుంటే వితిక మాత్రం అబ్బాయిలందరూ రైట్ సైడ్ ఉన్నారు, అక్కడే పడుకో అంటూ కొద్దిసేపు ఆర్గ్యూ చేసింది. ఆ తర్వాత అలి, శ్రీముఖి మధ్య నామినేషన్ గురించి చర్చ జరిగింది. ఎలిమినేషన్ కోసమే 6 నామినేట్ చేశారని శ్రీముఖి అభిప్రాయపడుతోంది. తర్వాతి రోజు ఉదయం బాబా భాస్కర్ జాఫర్ తో చేపించే యోగాసనాలు నవ్వులు తెప్పించాయి. దీంతో బాబా భాస్కర్ బిగ్ బాస్ హౌస్ లో తన కామెడీతో మార్కులు కొట్టడం స్టార్ట్ చేసేశాడు అని చెప్పొచ్చు. ఇక హేమ షో ఎంట్రోలో చెప్పినట్టే కిచెన్ ను కబ్జా చేసేసింది. అంతేకాదు కిచెన్ లో ఎవరుండాలి, ఇంట్లో ఎవరు ఏ వర్క్స్ చేయాలో డివైడ్ చేసుకోమని రవికృష్ణకు చెప్తుంది హేమ. ఇక వరుణ్, సందేశ్, వితికాలు స్విమ్మింగ్ పూల్ దగ్గర చేసిన అల్లరి ఆకట్టుకుంది. వరుణ్ వితికాను వెనక నుంచి వచ్చి పూల్లోకి తోసేయడం, ఆ తర్వాత శ్రీముఖి కూడా స్విమ్మింగ్ పూల్లోకి వెళ్లడం, హౌస్ లో కొంచెం సేపు హంగామా జరిగింది. ఆ తర్వాత బిగ్ బాస్ హేమను కన్ఫెషన్ రూమ్ లోకి పిలిచి హౌస్ మేట్స్ గురించి ఆమె అభిప్రాయం అడిగారు. అంతేగాక ఒక లెటర్ను హౌస్ మేట్స్ ముందు చదవాలని చెప్తాడు బిగ్ బాస్. ఆ లెటర్లో హౌస్ లో కంటెస్టెంట్స్ ఎలా ఉండాలి, ఇతరులతో ఎలా ప్రవర్తించాలి అని సూచనలు ఉంటాయి. అనంతరం నామినేట్ అయిన 6 మిగిలిన 9 నుంచి ఒక మానిటర్ను ఎన్నుకోవాలని బిగ్ బాస్ ఆదేశిస్తాడు. మానిటర్ నామినేట్ అయిన వాళ్లను నామినేషన్ నుంచి సేవ్ చేస్తారు. శ్రీముఖి, వరుణ్, వితిక, జాఫర్, బాబా భాస్కర్, రాహుల్ కలిసి హేమ పేరును బిగ్ బాస్ కు చెప్తారు. అయితే తనను సెలెక్ట్ చేయడం వల్ల అందరికీ తాను ఎనిమి అవుతుంది అనే భయపడుతుంది హేమ. ఆమెను బిగ్ బాస్ మరోసారి కన్ఫెషన్ రూమ్లోకి పిలిచి ఒక టాస్క్ ఇస్తారు. ఒకరి సహాయంతో హేమ బిగ్ బాస్ ఇచ్చిన లెటర్ను చదివించాలి. శ్రీముఖి ఆ లెటర్ను చదువుతుంది. నామినేషన్లో ఉన్న ఒకరిని మిగిలిన 9 ఒకరితో రీప్లేస్ చేసే ఛాన్స్ మానిటర్ అయిన హేమకు అప్పగించాడు బిగ్ బాస్. అందుకు తగిన రీజన్స్ కూడా చెప్పాలని కండిషన్ ఉంటుంది. అయితే హౌస్ మేట్స్ అందరూ తాము గుడ్ ప్లేస్లో ఎందుకు ఉండాలో వివరించాల్సి ఉంటుంది. ఇదంతా జరిగేటప్పుడు మానిటర్ వాళ్ళ ప్రవర్తనను గమనించాలి. ఈ టాస్క్తో హేమను ఇరికించే తంతు మొదలైందని చెప్పొచ్చు. మొత్తానికి 2nd ఎపిసోడ్లో పెద్దగా చెప్పుకోదగిన హైలైట్స్ ఏమీ లేవు. జాఫర్, బాబా భాస్కర్ కామెడీ, శ్రీముఖి డిస్కషన్లు, హేమ వర్క్ డివిజన్తో 2nd ఎపిసోడ్ ఎండ్ అవుతుంది.